తెలంగాణలో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు పార్టీలు ఎంతో ప్రలోభం పెట్టినా ప్రజలు తమకే ఓటు వేస్తారంటున్న కేకే మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు వారి మాటలు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ మీరు ఏ రకంగా ప్రజలకు వెళ్తున్నారు చెప్పండి ఏ రకల్లో ప్రజలకి ఆయన ఇచ్చిన హామీలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నాకు పైన ప్రజలకు ఉన్న విశ్వాసం ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా సిరిసిల్లా నియోజకవర్గ ప్రజలు నన్ను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు దాని తర్వాత కూడా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఆయన అధికార బలానికి అంగబలానికి లొంగకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో పటిష్టంగా ఉందంటే సిరిసిల్ల గడ్డ మీద పుట్టిన బిడ్డల యొక్క చైతన్యానికి ప్రతీకది ఇవాళ అనేకమైన విప్లవోద్యమాలు ఈ ప్రాంతంలో వచ్చినాయి అలా సామాజిక ఆర్థిక విప్లవాలు వచ్చినాయి చైతన్యాలు వచ్చినాయి అలా చైతన్య వేదికలు ఉన్నాయి ఇక్కడ ఆ చైతన్య వేదికలో ఉన్న సామాజిక కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ పది సంవత్సరాల పరిపాలనలో అరాచకాలు అకృత్వాలు తప్ప అవినీతి తప్ప ఇక్కడ ఏం జరగలేదు ప్రజాస్వామిక హక్కులను పౌర హక్కులను అన్నిటి కూడా కాలరాస్తూ ప్రశ్నించే గొంతులను ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్లో పెడుతూ ఒక పోలీసు పహారాలు ఒక ప్రజాప్రతినిధి అనేవాడు ఒక పోలీసు ఉపహారాలు వస్తూ ప్రజలకు అందుబాటులో లేడు కాబట్టే ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం ప్రజాస్వామిక హక్కులను పరిరక్షకు ఉందాం ఆయన ఇచ్చిన హామీలలో ఏ హామీ కూడా నెరవేరలేదు దళిత బడుగు బలహీన వర్గాల యొక్క బతుకులు బాగుపడలేదు ఇలా బొంబాయి దుబాయ్ బొక్కు బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు ఆగలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆరలే రాలేదు సిరిసిల్లలోని కార్మికుల యొక్క బతుకులు మారలేదు కాబట్టి ఇక్కడ ఆయన ఇచ్చిన హామీ రైలు కూత తీసుకురా అన్నాడు ఓట ఆ రైలు కూత రాలేదు ఆయనకు నైతికంగా ఓటే ఇలా ఓటు హక్కి అడిగేలే అడు ఓటు హక్కు అడిగే నైతికత లేదని చెప్పి తెలియజేస్తున్నాడు ఇవాళ ఇలా ఏది ఏమైనా వారు చేసిన అరాచకాలకు అకృత్యాలకు అవినీతికి ఇలా సిరిసిల్లా ప్రిరిసిల్లా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ తగిన సమయంలో బుద్ధి చెప్పడానికి సిరిసిల్ల ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీసుకోవడానికి సిరిసిల్ల ప్రజలు కృతనిత్యంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలతో మీరు ప్రజల వెళ్తే మీకు ప్రజలు మద్దతు మద్దతున్నారా అపూర్వ స్పందన ఉంది ఎందుకంటే ఏది చేసినా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది మేము కొత్తగా తీసుకొచ్చినాయి కదా ఆరు గ్యారెంటీలు గతంలో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన ఇందిరామైలు మేము ఇచ్చినాం కదా కాబట్టి ఇందిరామైలు ఇచ్చిన నమ్మకం వాళ్ళకు ఉంది అలా ఆరోగ్యశ్రీ మేము పెట్టినాం కదా అప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఇస్తారన్న నమ్మకం వాళ్ళలో ఉంది అలా గ్యాస్ సిలిండర్ ధర మేము ఉన్నప్పుడు నాలుగు వందల పదిహేను ఉండే కదా అందుకే నాలుగు నాలుగు వందలకి ఐదు వందలకి ఇస్తామని చెప్పి నమ్మకం ఉంది ఇవాళ ఇవాళ మేము ఆ రోజు చదువుకునే పిల్లలకు ఫీజు ఇంబర్స్మెంట్ ఇచ్చినాం కదా అందుకే ఆ యో వికాస్ నిలబెడతారని చెప్పి నమ్మకం ఉంది అలా వాళ్ళు ఆ రోజు మేము రైతులకు రుణమాఫీ చేసినాం కదా కాబట్టి ఇవాళ చేస్తారన్న నమ్మకం ఉంది అలా వాళ్ళకు నమ్మకం ప్రజల నమ్మకమే కాంగ్రెస్ పార్టీకి అండ ఇలా ఆ ప్రజల నమ్మకంతోనే తెలంగాణ ఇస్తా అని చెప్పి గ్యారంటీగా ఇస్తా అని చెప్పి ఇచ్చిన గ్యారంటీ ఎవరు సోనియా గాంధీ గారా కాబట్టి సోనియా గాంధీ గారి మీద గ్యారంటీ ఉంది కదా వాళ్ళకు ఆ గ్యారంటీ ఇచ్చి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం అదే మాదిరిగా ఆరు గ్యారంటీలు మేము ఇంతకుముందు ఇచ్చినయే మళ్ళీ మేము మేము ఎక్కడైతే పాలిత ప రాష్ట్రాలలో ఆ పరిపాలించే రాష్ట్రాల్లో ఆరు గ్యారెంటీ మేము అమలు చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద అపారమైన నమ్మకం ఉంది ఈయన ఇచ్చిన హామీలన్నీ డొల్లా రామని మాటలు తప్ప ఇంకోటి కాదు సారు కేసీఆర్ సారు ఓ రాముడు అయితే ఆయన పెద్ద రాముడు అయితే ఈయన చిన్న తుపాకీ రాముడు అని చెప్పి ప్రజలందరూ కూడా తెలిసిపోయింది వీళ్ళ మాటలన్నీ కూడా నీటి ముట్టలే ఏ ఒక్క మాట మీద కూడా నిలబడే వ్యక్తిత్వం వీళ్ళు లేదు వీళ్ళకని చెప్పి ప్రజలందరూ కూడా తెలిసిపోయింది కాబట్టి ఆరు గ్యారంటీలను ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కానీ గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు మొత్తానికి సిరిసిల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు ఏకేమైందరూ చెప్పుకొచ్చేది ఏంటంటే ఆరు గ్యారెంటీ కార్డులతో మేము ముందుకు మాకు ప్రజల మద్దతు బాగా ఉంది అని తెలుపుకొచ్చారు న్యూస్ త్రీ సిక్స్టీ కోసం సిర్సిల జిల్లా నుండి రవికుమార్